లోపల అగ్నిహోత్రానికి ఆయన హవిస్సులు ఇచ్చాడు తప్ప ఆయన కేవలం అన్నం తినలేదు. ఇప్పుడు అలా ఎవడు ఈశ్వరుడికి చెప్పి పుచ్చుకు తింటున్నాడో అది వాడు నిత్యము చేస్తున్న యజ్ఞమే. క్రమణమశనా ద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలం ఆత్మార్పణ దృశ ఇలా ఎన్ని శక్తులు నాకు ఇచ్చావు ఈశ్వర, వీటికి కృతజ్ఞత చెప్పలేను, ఒక్కసారి నేల మీద పడిపోతానంతే. ఇన్ని ఉపయోగించుకున్న వాణ్ణి ఇన్ని నువ్విస్తే నావని వాడుకున్న దుర్మార్గుణ్ణి, కాబట్టి ఎంత కింద పడాలో అంత కింద పడ్డా, ఇంతకన్నా కింద పడ్డానికి అవకాశం లేదు. అందుకే నేల మీద పడిపోయాడు. ప్రణిపాతం ప్రణిపాత ప్రసన్నా హిమైథిలి జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రక్షస్వో మహతో భయాత్ అంటారు వాల్మీకి మహర్షి సుందరకాండలం. ఒక్కసారి స్వర్ణదండం పడిపోయినట్టు పడిపోతే చాలు, పరమాత్మ అనుగ్రహిస్తాడు, తప్పు ఒప్పుకున్నావురా అని. కాబట్టి ఇన్ని సుఖాలు ఇచ్చావు, నేను ఎన్ని కృతజ్ఞతలు చెప్పను, నేల మీద పడిపోతున్నాను. సపర్యాయ పర్యాయస్తవ భవతు ఇన్మీ విలసితం. ఇక నిద్రపోయే ముందు అదొక అద్భుతమైనటువంటి సుఖం. ఆ నిద్రలో పరమేశ్వరుడు సుఖస్వరూపుడై సుఖాన్నిచ్చి ఇంద్రియముల యొక్క బడలికనంతటినీ పోగొట్టి మళ్ళీ ఇంద్రియాలకి శక్తినిస్తున్నాడు. రాత్రి మీరు పడుకున్నప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది, కళ్ళు చెవులు ముక్కు ఇవన్నీ మిలి తిరిగిపోతాయి. మళ్ళీ వాటికి శక్తినిచ్చేటప్పుడు అన్నాడు అనుకోండి, మీరు ఆలోచించండి, చీకటి పడి పడుకున్నప్పుడు ప్రాణులన్నీ ఇన్ని కేకలేసేస్తాయి అసలు. కానీ చీకటి పడిందంటే అందరూ సుఖంగా నిద్రపోతారు. అందుకే నిండారరాజు నిద్రించు నిద్రియ నిద్రయునొకటే అండనే బంటు నిద్ర అదియునొకటే అంటాడు అనమాచార్యుల వారు. రాజుగారి నిద్ర ఒకటే, బంటు నిద్ర ఒకటే, ఇద్దరిది ఒకే సుఖం, ఒకేలా ఇంద్రియములకన్నిటికీ కూడా బడలిక తీరుస్తున్నాడు ఆయన. ఈశ్వర నేనేం చేస్తాను, మెత్తటి తలగడా పెట్టుకుంటాను, ఆల్అవుట్ పెట్టుకుంటాను, ఫ్యాన్ వేసుకుంటాను, పరుపు బాగుందా లేదా చూసుకుంటాను, ఓ పలచటి దుప్పటి కప్పుకుంటాను, పడుకుంటాను. నిద్ర రావడం నా చేతిలో ఉందా, నిద్ర రా అంటే వస్తుందా? అది ఈశ్వర కృప. ఈశ్వర కృప వచ్చి నిద్ర ఆవహించాలి. నిద్ర పట్టకపోతే పడే నరకం అంతా ఇంత కాదు. అందుకే మహాభారతంలో దాని మీద ఒక పెద్ద చర్చ ధృతరాష్ట్రుడికి విదురుడికి. నిద్ర ఈశ్వరుడు నిర్హేతుకంగా ఇచ్చి రక్షిస్తున్నాడు. ఈశ్వర నేను పడుకోబోతున్నాను, మీరు నన్ను ఇన్ని గంటల పాటు అనుగ్రహించబోతున్నారు, కాబట్టి మీకు నేను ముందే కృతజ్ఞత చెప్తున్నాను, నాకు నిద్ర ఇచ్చి తీరుతారు మీరు, నాకు తెలుసు. మీరు ఇచ్చాకెందుకు చెప్పాలి, ఇవ్వక ముందే చెప్తున్నాను, ఈరోజు ఇన్ని కార్యక్రమాలు మీ అనుగ్రహంతో చేశాను, నిద్రకు ఉపక్రమిస్తున్నాను, కృతజ్ఞత. 11 మాటలు శివనామని చెప్పి పడుకుంటాడు. పడుకుంటే సమాధి, నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరహ యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అన్నారు శంకరులు. యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. ఇప్పుడు చేసిన కర్మలన్నీ ఏమయ్యాయి, ఈశ్వరుడి పూజలయ్యాయి. ఏమండి, మేము ఆఫీస్కి వెళ్తాం కదండి, ఉద్యోగం చేస్తాం కదండి, అన్నం తింటాం కదండి, పడుకుంటాం కదండి, ఇల్లు తుడుస్తాం కదండి, వంట చేస్తాం కదండి, పాట పాడతాం కదండి, మాట్లాడతాం కదండి, కాళ్ళు కదుపుతాం కదండి, నడుస్తాం కదండి, చేతులు ఊపుతాం కదండి, మరి ఇవన్నీ కూడా ఎలా భగవంతుడిని గుర్తుపెట్టుకునే శాస్త్రీయ కర్మలు అవుతాయి? ఈ కదలికల వెనక ఉన్నటువంటి మూలాధారమైన భగవంతుణ్ణి స్మరించి ఆయన ఈ కదలికలకన్నిటికీ కూడా కారణమని గుర్తుపెట్టుకుని కదిలినటువంటి వాడు శాస్త్రీయ కర్మను ఆచరించిన వాడే, అశాస్త్రీయంగా వాడు బ్రతకలేడు. ఆయన అనుగ్రహం ఇదంతా అని తెలుస్తుంటే నువ్వు ఎలా దుర్వినియోగం చేయగలవు? దాన్ని దుర్వినియోగం చెయ్యలేవు. అప్పుడు ఏమైంది, ఇందాకనే చెప్పినట్టు అయింది, కర్రలు కట్టి తెస్తే కట్టు మీద కట్టేసి కట్టు జార్చినట్టు ఈ కట్టులు దేనికి పనికొస్తాయంటే ఇంతకు ముందున్న సంసార బంధనము నుండి జారిపోవడానికి ఈ కర్మ పనికొస్తుంది ఇప్పుడు. కాబట్టి జీవితం అంతా శాస్త్రీయ కర్మగా మారాలి అంటే తేలిక మార్గం, మొదటి మార్గం భక్తి మార్గం. ఈశ్వరుని యందు భక్తితో జీవనమును గడుపుట. భక్తి అంటే కేవలము మౌఢ్యము అనుకుంటే అంతకన్నా పొరపాటు జీవితంలో ఇంకొకటి లేదు. దంతంబుల్ పడనప్పుడే, తనువయందారూఢియున్నప్పుడే, కంతాసంగము రోయనప్పుడే, జరాక్రంతంబు కానప్పుడే, వింతల్ మేన చెరించునప్పుడే, కురుల్ వెల్వెల్ల కానప్పుడే, చింతింపన్బలమీ పదంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. ఒంట్లో ఓపికుండగా ఈశ్వరార్చన చెయ్యాలి, కానీ అంతా అయిపోయిన తర్వాత ఈశ్వరార్చన చేయడానికి 60 ఏళ్ల తర్వాత 30 ఏళ్ళు ఉంటామని నీకేమైనా బాండ్ రాసి ఇచ్చారేమిటి ఎవరన్నా? అప్పుడేం చేస్తావు? కేశవాయుస్వాహాన్ లేవు, నారాయణాయుస్వాహాన్ లేవు, మాధవాయుస్వాహాన్ లేవు, విష్ణు సహస్రం తరవరా అంటే బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధన అంటే అవి బాబోయ్ నేను అనలేనండి, లేకుంటే మాట్లాడిన అలవాట్లు లేవు నాకు అంటావు. అప్పుడేం చేస్తావు? సాధన మొట్టమొదటి నుంచి ప్రారంభం కావాలి.
ప్రతిరోజు జీవితము కూడా ఈశ్వరుడికి నివేదన కావాలి. 60 సంవత్సరములు మనిష్టం వచ్చినట్టు బ్రతికేసి ఆ తర్వాత భగవద్భక్తితో బ్రతుకుతానంటే అంటుకునేది అది ఏమైనా? భగవద్భక్తికి దూరంగా బ్రతకకూడదు. మీకు నేను ఒక్క మాట మనవి చేస్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, రెండు పరస్పర విరుద్ధమైన విషయములు ఒకేసారి అన్వయం అవ్వడం కుదరదు. చీకటి పగలు ఉన్నాయండి అన్నాను అనుకోండి, నేను అక్కడ చీకటిగాను ఉంది వెలుతురుగాను ఉంది అన్నాను అనుకోండి, నీకు బుద్ధి లేదంటారు, ఎలా ఉంటుంది? అలా చీకటిగా అన్నా ఉంటుంది, వెలుతురుగా అన్నా ఉంటుంది, చీకటిగా వెలుతురుగా కూడా ఎలా ఉంటుంది? ఉండదు. సూర్యోదయం అవ్వలేదు, చీకటిగా ఉంది, సూర్యోదయం అయింది, వెలుతురు వచ్చింది. రెండు విరుద్ధ విషయాలు భక్తి యందు అన్వయమవుతాయి. భక్తి వలన భయం ఉంటుంది, భక్తి వలన ధైర్యం ఉంటుంది. అదేమిటి? ధైర్యం ఉంటే భక్తి భయం ఉండదు, భయం ఉంటే ధైర్యం ఉండదు, కానీ భయం ఉంటుంది ధైర్యం ఉంటుంది. ఎలా? భగవంతుడు ఉన్నాడని నమ్మినటువంటి వాడికి ఆరోగ్యవంతమైనటువంటి భయం ఉంటుంది. ఒరే వాడు ఇచ్చాడరా మనకి ఇంద్రియాలు, ఎన్నాళ్ళు ఉంటావు ఇందులో? 50 ఏళ్ళు దాటాయి, మహా ఉంటే ఎన్నాళ్ళు ఉంటావు? పూర్ణాయుర్దాయం అనుభవిస్తే ఆరోగ్యంతో ఇంకో 45 ఏళ్ళు ఉంటావు. ఉన్నన్నాళ్ళు ఉండవుగా, ఒకనాడు దీన్ని విడిచిపెట్టేస్తావుగా? విడిచిపెట్టేసి వెళ్ళాలిగా. ఆస్తిక్య బుద్ధి అంటే వాడు ఉన్నాడనేగా నమ్మకం. వాడి దగ్గరికి వెళ్ళి దాన్ని ఇచ్చుకోవాలి. వాడు ఏమడుగుతాడు? ఏమాయ్ మనుష్య శరీరం ఇచ్చా, ఏం చేశావు? బుకాయించడానికి కుదరదు, ఇక్కడ ఉండి చూశాడన్ని. నేను ఎలా వాడుకున్నానో ఇంద్రియాలు ఆయనకి తెలియదేమిటి? మనం పెట్టుకున్న ఫోన్లో మనం ఎవరితో ఏ రోజున ఎన్ని గంటల ఎన్ని నిమిషాలు మాట్లాడామో ఎక్కడో ఉన్నటువంటి కంప్యూటరే లెక్క కట్టి బిల్లు పంపగాలింది. ఆ వాడిచ్చిన శరీరంతో మనం ఏం చేస్తున్నామో చూడలేనంత అమాయకుడా పరమేశ్వరుడు. వాడు కంప్యూటర్లకి పెద్ద కంప్యూటర్, వాడు లెక్క కట్టడు. ఎందుకురా నీకు ఇంద్రియాలు, ఎందుకురా నీకు బుద్ధి, ఎందుకురా నీకు మనుష్య శరీరం? నీకు కావలసింది సుఖం దుఃఖం, ఈ రెండేగా పో, కుక్కగానో పందిగానో ఏమైపోతుంది నా జీవితం? నాకు వద్దు, నాకు ధర్మం కావాలి, నాకు భక్తి కావాలి. కాబట్టి ఒక తప్పు చేసే ముందు భయం ఉంటుంది. భయభక్తులు ఉన్నాయండి ఆయనకంటారు. భయము అంటే వాడు అడుగుతాడేమో, వాడు చూస్తాడేమో, అలా అయినా పర్వాలేదు, నేను వాడు మెచ్చుకునేటట్టుగా బతుకుతాను భక్తి. ఇప్పుడు నేను వాడికి లెక్క చెప్పుకోవాలి, తప్పు చేసి ఇది ఎందుకు చేశావని అడిగితే ఇప్పుడో మాట అలా ఉంచండి, ఇప్పుడో శరీరం విడిచిపెట్టిన దాని సంగతి అలా ఉంచండి, రేపు తెల్లవారేటప్పటికీ నేను సంధ్యావందనం చేయాలా? సంధ్యావందనం చేయడానికి వెళ్ళి కూర్చుని కేశవాయి స్వాహ అనగానే వచ్చావేంటి అన్నాడు అనుకోండి, ఏమి స్వామి అలా అంటున్నారు, ఏం చేసావురా నిన్న నువ్వు? ఏం చేశాను స్వామి నిన్న నువ్వు? సాయంకాలం 7 ఇంటికి ఏం చేశావు? ఆయన తెలియదా నేనేం చేశాను? నేను సిగ్గుతో తలంచుకుంటే ఎందుకురా నీకు ఈ జపం, ఎందుకురా నీకు ఈ అర్ఘ్యప్రదానం? నేను చెప్పినట్లు బ్రతుకుతున్నావా? అది ప్రధానం. అలా బ్రతకనప్పుడు ఎందుకురా ఈ యాంత్రికమైన కర్మ నువ్వు చేసేది? దీనికా నీ ప్రీతి చెందేది? నీ చెప్పినట్లు ఎందుకు బ్రతకలేవు అని ఆయన రేపు అడిగితే నేనేం చెప్పను? అసలు ఆ పూజ గదిలోకి ఎలా వెళ్ళను, ఎలా కూర్చోను ఆయన దగ్గర? అవి నేను కొనుక్కున్న విగ్రహాలేనండి అన్నవాడికి 2 నమస్కారాలు. విగ్రహం కాదండి అది, ఈశ్వరుడు అండి అన్నవాడికి భయం. కాబట్టి వద్దు నాకు, బాబోయ్ రేపు వెళ్ళొద్దు ఆయన దగ్గరికి, ఆయనకి తెలియదన్నమాట కుదరదు, తెలిసిపోతుంది, కాబట్టి వద్దు. కాబట్టి ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, భగవానుడు ఉన్నాడు, ఆరోగ్యవంతమైన భయం ఉంటుంది. భగవానుడు ఉన్నాడు, ఒక ధైర్యం ఉంటుంది. నేను ఓ ఇబ్బందిలోకి వెళ్ళాను, ఆయన ఉన్నాడు నన్ను కాపాడతాడు, నేను ఆయన్ని నమ్ముకుని బతుకుతున్నాను, నేను నన్ను ఎందుకు రక్షించాడు? ఆయన నన్ను కాపాడతాడు. నేను ధార్మికంగా బ్రతకాలనుకున్నాను, నువ్వు ఇది సంతకం పెడతావా పెట్టవా? నేను ధర్మం తప్పి పెట్టను, నేను ధర్మానికే సంతకం పెడతాను. నన్ను ఎవడు రక్షిస్తాడు? ఎవణ్ణి నమ్ముకుని ధర్మం కోసం సంతకం పెట్టానో వాడు నన్ను రక్షిస్తాడు, వీళ్ళు నన్ను చెనకలేరు. ఇప్పుడు నాకు ధైర్యం. ఒకే కాలమునందు భయము, ఒకే కాలమునందు ధైర్యము ఇచ్చి వ్యక్తి జీవితాన్ని నియంత్రించగలిగినది భక్తి ఒక్కటే. అందుకే భక్తి పరమౌషధం. భక్తి చిన్నతనం నుంచి రావాలి, భక్తి మౌఢ్యం కాదు. చాలామంది ఏమనుకుంటారంటే భక్తి మౌఢ్యం అనుకుంటారు, కాదు. ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ శీల వైభవం ఉంటుంది, ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ తప్పు చెయ్యకూడదనేటటువంటి అనురక్తి ఉంటుంది, భావ ప్రచోదనం ఉంటుంది. భక్తి కలిగిన వాడు దోషం చెయ్యలేడు. అందుకే
భక్తి అనేటటువంటిది ఉన్ననాడు అశాస్త్రీయమైనటువంటి పని పాపకర్మ అసలు చెయ్యడమే ఉండదు. అథవా ఎప్పుడైనా చేశాడనుకోండి ఎంత పశ్చాత్తాపడిపోతాడో, 10 మాటలు ఉత్తర క్షణంలో చెంపలేసుకుని కళ్ళంబట నీళ్లు పెట్టుకుని ఏడుస్తాడు, ఈశ్వర నన్ను దూరం చేసేకు, పొరపాటు చేశాను, ఇంకెప్పుడు ఇలా చేయకుండా నన్ను కాపాడు, ఈ బలహీనతకి లొంగిపోతున్నాను ఈశ్వర, దీని నుంచి బయటికి రాలేకపోతున్నాను, ఈ బలహీనతకి నేను లొంగిపోకుండా నువ్వు నన్ను కాపాడుకో, ఇక నన్ను నేను నియంత్రించుకోలేకపోతున్నాను, శరణాగతి. ఏమి ఈశ్వరుడు మార్గం ఇవ్వలేదా? నీ అంత నువ్వు నియంత్రించుకోలేకపోతే ఈశ్వరుడికి చెప్పా విషయాన్ని. శరణాగతి అన్న మాటకు అర్థం ఏమిటంటే నా బలహీనతని నేను చెప్పడం ఈశ్వరుడికి, త్రికరణ శుద్ధిగా నా బలహీనత చెప్తే వెంటనే ఈశ్వరుడు జోక్యం చేసుకుంటాడు. గజేంద్రుడు చెప్పుకున్నాడు, ఈశ్వర ఇక నేను యుద్ధం చెయ్యలేను, నా వల్ల కాదు, నా ఓపిక అయిపోయింది, నువ్వు ఉన్నావని నమ్ముతున్నాను, లావొక్కింతయలేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులాఠావులు తప్పెను మూర్ఛవచ్చతను ఉండశ్రవంబయ్యడి, నీవే తప్పజి తప్పరం వెరుగ మన్నింపందగుందీనుని రావే ఈశ్వర కామవే వరద సంరక్షింపు భద్రాత్మక అన్నాడు. తన బలహీనత చెప్పాడు, నువ్వు తప్ప నన్ను రక్షించేవాళ్ళు లేరు, నన్ను నేను రక్షించుకోలేకపోతున్నాను, ఈశ్వర మీరు జోక్యం చేసుకోవాలన్నాడు. వచ్చాడా లేదా? సిరికింజప్పడు శంఖచక్రయుగమున్ చేదోజి సంధింపడే పరిభావంబును జీరుడ భృగపతిని మన్నింపడ కర్ణికంతరసమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిక శ్రీ కుచోపరి చలాంచలమైన వీడడు గజ ప్రాణావన ఉత్సాహి అయి పరుగు పరుగున వచ్చి కాపాడలా. దూర్జిటి చెప్పుకున్నాడు కాళహస్తీశ్వరుడితో, రోషీరోగ్యతు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులం వాసీబాజతు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వంశాలతల్ కోశీకోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసి చేయదు, దీని తుళ్ళన చవేసే కాళహస్తీశ్వర. ఈశ్వర నా మనసు నా మాట వింటలేదు, నా ప్రయత్నం చేశాను సాధన చేద్దామని, ఇది బలహీనతలకి వశమైపోతాను, కాబట్టి ఈశ్వర మీరు జోక్యం చేసుకుని నన్ను రక్షించండి అని అడిగాడు. తమకంబొప్ప పరంగనాజనుల పరద్రవ్యంబులను నృత్యలింగ మహోద్యోగము చేయునే మనము దానిం పట్టి వైరాగ్య పాశంబులను పట్టి బిగించి నీ చరణస్తంభమునన్ కట్టివైచి ముదంబెన్నడు కలగజేయ గదవో శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఈశ్వరుణ్ణి జోక్యం చెయ్యం చేసుకోమని అడగడం శరణాగతి, అది బలహీనత చెప్తారు. రుక్మిణీదేవి చెప్పింది, ఈశ్వర నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను, కానీ ఏ నీ గుణంబులు కర్ణేంద్రియములు సోక దేహతాపంబులు తీరిపోవు, ఏనీ శుభాకార విక్షింప కన్నులకు కిలార్థ సంపదల్ కలుగుచుండు, ఏనీ చరణసేవ లేపృద్దు చేసిన భవనోన్నతత్వంబు పొందగలుగు, ఏ నీల సన్నామ మేపుద్దు భక్తితో తలవిన బంధ సంతతులు వాయు, అట్టి నీయందు నా చిత్త మనవరతము నచ్చియున్నది నీయాననలేదు, కరుణజూడు ముఖంసారి కలవిదారి శ్రీయుతాకార మాననీ చిత్తచోర అంది. కానీ నేను నిన్ను వివాహం చేసుకుందాం అనుకుంటుంటే ఎక్కడి నుంచి వచ్చాడో ఈ శిశుపాలుడు చేసుకుందాం అనుకుంటున్నాడు నన్ను, కాబట్టి శిశుపాలుడు ఎత్తుకుపోకుండా నువ్వే రా, వచ్చి నన్ను నీదాన్ని చేసుకో, నేను నీదాన్ని కాలేకపోతున్నాను, నువ్వు నన్ను నీదాన్ని చేసేసుకో. వచ్చాడా లేదా? గబగబా వచ్చాడా లేదా? శరణాగతి ఎందు ఈశ్వరుడు జోక్యం చేసుకుంటాడు ఎప్పుడు నీ బలహీనత చెప్పి. ఎక్కడివ్వలేదు ఈశ్వరుడు అవకాశం? ఇచ్చిన ఇంద్రియములతో శాస్త్రంతో గురువుగారి సహకారంతో సాధన చేసి నువ్వు పైమెట్టెక్కగలిగితే మంచిదే, సాధన చేసి నువ్వు నిలబడలేకపోతే ఆ విషయం ఈశ్వరుడితోటే చెప్పు, జోక్యం చేసుకుంటాడు తప్ప. తప్పు చేసి అస్తమానం వెళ్ళి పెద్ద మహాభక్తుల్లా ఇలా విభూతి రేఖలు పెట్టేసి బొట్టు పెట్టేసి లాల్చీ వేసేసుకుని రుద్రాక్షమాలు వేసేసుకుని మెళ్ళో మల్లెపూలు దండేసుకుంటే నీకు తెలీదు నేను ఎవరినో? ఆయనకి బాహ్యాడంబరం కాదు కావలసింది, నువ్వు లోపల ఏమయ్యున్నావు అది భక్తి అన్న మాటకు అర్థం. వాడు ఉన్నాడు అన్న విశ్వాసం, వాడు ఉన్నాడు చూస్తున్నాడు కాబట్టి నేను వాడు చెప్పినట్టు బ్రతుకుతున్నానా లేదా, వాడు చెప్పినట్టు అన్నప్పుడు వాడు చెప్పినవన్నీ మాకు ఎక్కడ తెలుస్తాయండి ఎలా బ్రతకాలో అంటే, సమస్త శక్తులు వాడి నుండి వచ్చాయని నువ్వు నమ్మగలిగితే అదొక్కటి చాలు. అప్పుడు నీ ప్రవర్తన తనంత తాను నియంత్రింపబడిపోతుంది అంతే, ఇక దానికి ప్రత్యేకమైన ప్రయత్నం అక్కర్లేదు. ఇది వాడిచ్చినది, మీరు మరొకలా వాడలేరు. ఎంత అవసరంలోనో ఉన్నాడండి మిత్రుడు, ఇవాళ 50,000 రూపాయలు చేతిలో లేకపోతే చచ్చిపోతాడు, ఎందుకంటే అతనికి వైద్యం జరగదు, 5 పైసలు లేవు. నేను బ్యాంకులో ఉద్యోగస్తుండే, బ్యాంకులో 2 లక్షల రూపాయలు తీసుకుని కౌంటర్లో కూర్చున్నాను. ఇప్పుడు
నా మిత్రుడు 50,000 లేకపోతే మధ్యాహ్నానికి చచ్చిపోతాడని తెలిసిన నేను ఇందులోంచి 50,000 ఇవ్వగలనా? నాది కాదు, నేను ఇవ్వలేను. ఈ శక్తి నాది కాదు, ఈశ్వరుడిది. నీ ఇచ్చ వచ్చినట్టు నువ్వు వినియోగించగలవా? నువ్వు ఒక ఉద్యోగంలో ఉంటేనే అంత భయపడి వాడని వాడివి. పరమేశ్వరుడు ఇచ్చాడన్న నమ్మకం నీకుంటే ఎందుకు వాడతావు? కాబట్టి భక్తి చేత కర్మ నియంత్రింపబడుతుంది, అందుకొచ్చింది భక్తి. అంతేకాని దీపంలో మూడొత్తులైనా రెండొత్తులైనా ఆవు నెయ్యి పోయినా ఇటు తిప్పన అటు తిప్పన ఎన్నాళ్ళు కర్మ దగ్గర ఆగిపోతావు? కర్మ కన్నా పైకి ఎదుగు, అప్పుడు పూజ ఆగదు. ఇదంటాడు వివేకానందుడు. పూజామందిరంలో పూజ చేద్దామనుకోవడం తప్పు కాదు, పూజామందిరంలో చచ్చిపోదామనుకోవడం తప్పు. ఏదో ఒకనాడు ఈ విశ్వమంతా నీకు పూజామందిరము కావాలి, అంతటా పరమేశ్వరుడే కనపడాలి. విశ్వమునకు బదులు విశ్వనాథుడు కనపడాలి, విశ్వమునందు విష్ణువు కనపడాలి. ఆ కనపడడం అన్నది నువ్వు ఎదగడంలో ఉంటుంది. అందుకే అడ్డంగా పుట్టిన వెన్నుపావు నిలువుగా పెరుగుతుంది. ఒక్క మనుష్యుడికి భూమికి అడ్డంగా పుడతాడు కానీ నిలువుగా పెరుగుతాడంటే ఊర్ధముఖ చలనం చేసి పరమాత్మ యొక్క జ్ఞానాన్ని పొందు, అందుకొరకు కర్మలు ఆచరించు. ఇతర ప్రాణులు ఇలా ఆచరించలేరు. ఇలా ఆచరించిన కర్మలు ఇతపూర్వం బంధనమునకు ఉపయోగపడిన కర్మల యొక్క కట్లు వదులైపోవడానికి పనికొస్తాయి. ఇప్పుడు కర్మ కర్మని విడిచిపెట్టేటట్టు చేస్తుంది, చిత్తశుద్ధి కలుగుతుంది. అందుకే గీతాచార్యుడు భగవద్గీతలో ఒక మాట అంటాడు, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. ఆయన పెద్ద హెచ్చరిక చేశాడు, ఎన్నడూ కూడా నువ్వు కర్మలు చేయకుండా ఉండడం అనేటటువంటి ఆలోచన నీకు కలగకుండుగాక. మాతే సంగోస్త్వ కర్మణి, నేను కర్మ చెయ్యనన్న మాట నువ్వు అనవద్దు. కర్మలు చెయ్యకుండా ఆగిపోయినంత మాత్రం చేత అసలు నీకు పాపపుణ్యములు అంటకుండా ఉండడం అనేటటువంటిది సంభవము కానీ కాదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఈ విషయాన్ని బాగా నువ్వు దృష్టిలో పెట్టుకో. ఇది రెండో మార్గం. ఇందులో మీరు ఏ మార్గంలో వెళ్ళినా పరమేశ్వరుడి దగ్గరికే వెళ్తారు. ఈ ఉపన్యాస వేదికకి రావడానికి ఓ 3-4 మార్గాలు ఉండి ఉండవచ్చు. నేను ఓ మార్గంలో వస్తున్నాను. ఏ మార్గంలో వచ్చినా ఇక్కడికే వస్తారు. అలాగే భగవంతుణ్ణి చేరుకోవడానికి కర్మానుష్ఠానమునందు గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయం ఒకటి ఉంది. మనిషి బంధనమునకు కారణము రాగము ద్వేషము, ఇవి రెండు అక్కచెల్లెళ్ళు. నాకు కోరిక ఉందనుకోండి, పక్కన కోపం ఉంటుంది. ఎందుకంటే కోరిక ఉంది, తీరకపోతే కోపం. రెండు పక్క పక్కనే కూర్చుని ఉంటాయి. అవి అవకాశం కోసం ఎదురు చూస్తాయి. కామక్రోధశ్చ లోభశ్చ దీహి తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఇందులో మీరు విషయం గమనించండి, మీరు జాగ్రత్తగా గమనిస్తే షడ్రిపులు అంటారు. ఈ 6 శత్రువులు ఎవరిని ఆధారం చేసుకుని కూర్చుంటారంటే కోరికని ఆధారం చేసుకుని కూర్చుంటారు. కామ కోరిక అసలు మొదటి శత్రువేది, ఎందుకంటే అది పుట్టగానే తీరకపోతే ఓ కోపం, తీరితే ఓ కోపం. ఎంత చమత్కారంగా ఉంటుందంటే నే పట్టుకుంటాను ఇవ్వండి అన్నారు అనుకోండి మీరు. ఆయన ఏదో పళ్ళెం పట్టుకున్నాడు, నాకోసారి ఇవ్వండి అన్నారు. పర్వాలేదులేండి పట్టుకున్నాడు. అలా కాదండి ఒకసారి ఇవ్వండి అన్నారు, పర్వాలేదులేండి అని. మీకు చటుక్కున కోపం వస్తుంది. ఇమ్మంటే ఇవ్వడేమిటి, పర్వాలేదు అంటాడేమిటి? అది చాలా చిన్న విషయం. పళ్ళెం మీరు పట్టుకోవడం ఎందుకు? నేను పట్టుకుంటానులేండి అని వాళ్ళ ఉద్దేశం, పాపం గౌరవంతో. ఏం గౌరవం? అడిగినప్పుడు ఇవ్వండి. గౌరవం ఏమిటండి? అడిగినప్పుడు ఇస్తే గౌరవం, కానీ పర్వాలేదులేండి అని తను పట్టుకుంటే గౌరవం ఏమిటండి అంటాడు వీడు. దానికి పరిష్కారం ఏమిటి? పళ్ళెం పట్టుకోవాలన్న కోరిక తీరలేదు కాబట్టి ఏదొచ్చింది, కోపం వచ్చింది. కామక్రోధశ్చ, కోరికని పట్టుకుని పక్కన ఇంకో శత్రువు ఉంటుంది, లోభశ్చ. ఇది పోతే నాకు శక్తి తగ్గిపోతుందేమో, దాచేసుకుంటాను. అది లేకపోతే కోరికలు తీరవేమో, ఈ డబ్బు ఖర్చు పెట్టేస్తే, అందుకు దాచుకుంటాడు. లోభశ్చ కామక్రోధశ్చ లోభశ్చ. అలాగే కామక్రోధ లోభ మద, నాకింతుంది అహంకారం, ఇంత ఉంది అనేటప్పటికీ దీంతో నేను ఏదైనా చెయ్యగలను. లోపల ఉన్నది అన్న అహంకారం ఒకటి, మద మాత్సర్య, వాడికున్నది, వాడంత శక్తివంతుడు, వాడది సాధించుకోగలడు, కోరిక వైపు నుంచి అసూయ. కోరికని అనుసరించి ఈ శత్రువులన్నీ ఉంటాయి. రాగద్వేషములు ప్రధాన కారణములు కర్మయందు చెడిపోవడానికి.
అందుకే భగవానుడు అంటాడు, కర్మణ్యేమాధికారస్తే మాపలేషు కదాచన. నువ్వు అసలు ఒక పెద్ద రహస్యాన్ని మరిచిపోయావు జీవితంలో. నీ కర్మకి ఫలితాన్ని నువ్వే ఇవ్వగలిగినా, నువ్వు చేసిన కర్మ ఫలితాన్ని ఇవ్వగలిగినా, అసలు నిన్ను పట్టుకునేవాడు ఇంకొకడు లేడు. నేను సత్యనారాయణ వ్రతం చేస్తే నా అనారోగ్యం తగ్గిపోతుంది. అంటే నేను వ్రతం చేసేసి అనారోగ్యం పోగొట్టేసుకున్నాను అనుకోండి, ఈశ్వరుడు ఎందుకంటే ఇంకా ఏం చేయాలి, ఆయన చూస్తూ కూర్చోవాలంతే. ఆయన ఓ పెద్ద మిలికి పెట్టాడు. ఆయన అన్నాడు, కర్మ కాదు ఫలితాన్ని ఇచ్చేది నేను. ఇప్పుడు కర్మ ఫలితాన్ని ఇస్తుందా, చేసిన కర్మ చేత ప్రీతి చెందిన భగవానుడు ఇవ్వాలా? భగవానుడు ఇవ్వాలి. భగవానుడు ఫలితాన్ని ఎందుకు ఇస్తాడు? కర్మ చేస్తే ఇస్తాడు. కానీ కర్మ చేస్తే ఫలితం వచ్చేస్తుందన్న నమ్మకం ఉందా? లేదు. భగవంతుడు ఇవ్వాలి. భగవంతుడు ఇచ్చేస్తాడు ఖచ్చితంగా ఏమైనా సిద్ధాంతం ఉందా? ఏమండీ నేను అనారోగ్యం తగ్గించమంది కాదండి అడిగాను అంటే, ఏమో ఆ అనారోగ్యం అలా ఉండడమే నీకు శ్రేయోదాయకమేమో, అందుకు అది పెట్టాడేమో. ఎందుచేత అంటే, ఒక్కొక్కడికి తీపి ఎక్కువ ఇష్టం లేదా పళ్ళు అంటే చాలా ఇష్టం. పళ్ళు కనపడ్డాయి అనుకోండి, బ్రహ్మాండంగా తినేస్తాడు. ఆయన ఎడారులోకి వెళ్ళి కూర్చొనివ్వండి, బోల్డ్ అనే పళ్ళు వస్తాయి. ఆయన దగ్గరికి ఎవడో వస్తాడు, నాలుగు పళ్ళు ఇస్తారు. అది మంచి మంచి పళ్ళు తెచ్చిస్తారు, చాలా ఖరీదు పెట్టుకొని పాపం పట్టుకొచ్చిస్తారు. వాడు ఎన్ని పళ్ళు అయినా తిని జీర్ణం చేసుకోగలడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? ఎన్ని పళ్ళు వచ్చినా తినేస్తాడు. భగవానుడు ఏం చేస్తాడంటే, వీడికి చాలా పళ్ళు వచ్చేటటువంటి కాలము సంప్రాప్తం అవుతోంది, వీడికి గౌరవం కలుగుతుంది, వీడికి చాలామంది పళ్ళు పట్టుకొచ్చిస్తారు, వీడికి జిహ్మచాపల్యం ఉంది, వీడి పళ్ళన్నీ తినేస్తాడు, దాచుకుంటాడు తిందామని, ఎవరికి ఇవ్వడు. అందుకని వీడికి మధుమేహం పెడదాం. పెడితే కళ్ళ ముందన్ని పళ్ళుంటే గబుక్కుని తినేస్తానేమో అని ఇచ్చేసుకుంటాడు. ఎలా ఇచ్చినా పళ్ళు ఇచ్చుకున్నాడుగా, ఈ ఫలితాన్ని అడ్డుపెట్టి వీడికి మంచి చేద్దాం. ఇప్పుడు ఆయన ఎందుకు ఇచ్చాడో నీకేం తెలుసు అసలు ఆ మధుమేహాన్ని? అందుకే ఆవిడ ఎందుకు ఏవి ఇస్తుంది అన్నది ఎవ్వరికీ తెలియదు. ఏది మనకి శ్రేయోదాయకమో అది ఇస్తుంది ఆవిడ. ఒక్కొక్కసారి ఇది ఇలా ఎందుకు వచ్చిందనుకుంటాం, కానీ తర్వాత తెలుస్తుంది అది అలా రావడమే మంచిదైంది. వాంఛితార్థ ప్రదాయిని, అడిగినవన్నీ ఇవ్వడు, ఏది మనకి ఉపయుక్తమో అది ఇస్తాడు. భగవంతుడు అమ్మలాంటివాడు. అందుకే భగవంతుని యొక్క చర్యల యందు కాఠిన్యం ఉండదు. అమ్మ అడిగినవన్నీ పెట్టదు. నువ్వుల గుండా చేసిందనుకోండి, మంచి సువాసన వస్తుంది ఇంట్లో. అమ్మ అమ్మ నువ్వుల గుండా అన్నం తింటాను, తిను నీకోసమేగా చేశాను, ఓ రెండు చెంచాలు వేసి తినమంటుంది. ఇంత నువ్వుల నూనె వేసుకుని కలుపుకుని తింటూ ఉంటే అబ్బో చాలా కమ్మగా ఉంది తిన్నాడు. అమ్మ ఇంకొంచెం నువ్వుల గుండయి అన్నాడు. లేదురా, అదేటమ్మా సీసాలో ఉంది కదా, మీ చెల్లెలి కోసం నాన్నగారి కోసం దాచానరా, నాన్నగారు వాళ్ళ ఆఫీసులో ఎవరికో పట్టుకెళ్ళి ఇవ్వాలన్నారు, మళ్ళీ అస్తమానం ఎక్కడ చేస్తానరా, నువ్వు పప్పు అంతా గుండ చేశాను, అప్పటికి నీకు కొద్దిగా వేశానుగా వద్దులే అంటాడు. నిజంగా అందుకే అమ్మ దాచింది? అందుకు కాదు. మరి అబద్ధం ఆడి కొడుక్కి ఎందుకు పెట్టలా? అమ్మకి తెలుసు వాడు ఎక్కువ తింటే వాడికి దగ్గు వస్తుంది, 10 రోజులు తగ్గదు, వేడి చేస్తుంది. అందుకని 2 చెంచాలే వేసి పెట్టింది. పెట్టకపోవడంలో ప్రేమ ఉంది, పెట్టడంలో ప్రేమ ఉంది. భగవంతుడు నీకొకటి ఇచ్చినా ప్రేమ ఉంది, ఇవ్వకపోయినా ప్రేమ ఉందని నమ్మగలిగితే భక్తి యొక్క పైమెట్టెక్కినట్టు. ఇస్తేనే భగవంతుడు అన్నారనుకోండి, ఒక స్థాయిలో నిలబడినట్టు. అది కూడా దాటిపోయాడు అనుకోండి, ఇంకా పై స్థాయికి వెళ్ళాడనుకోండి, నాకు పెట్టక్కర్లేదు కొట్టినా నీ అనుగ్రహమే అన్నా కూడా గొప్పతనం. నిన్ను సేవింపక నాపదల్పడమని, నిత్యోత్సవం బబ్బని, జనమత్రుండనని, సంసార మోహంబు పైగొనని, జ్ఞానము గల్గని, గ్రహగతులు కుందింపని, మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర, లోకుల్నంగని మెచ్చని, ఎలుగని, లోలోన నిందించని, చీకాకున్బడని, మహత్పుడనని, జేలొగ్గని, మూకీభావమునం తిట్టని, త్రోయని, నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలు నో శంకర. అది పతాక స్థాయి. ఇంకా ఆ స్థాయిలో ఏది చేసినా మాధుర్యమే. చెరుకు కర్రని కత్తి పెట్టి నరికినా, పళ్ళ మధ్య పెట్టి నమిలినా, మర మధ్యలో తిప్పినా తీయటి రసాన్నే జాలువారేటట్టుగా ఉంటుంది. అది భక్తి యొక్క చరమాంకం. ఆ స్థితిలో ఇక కోరిక ఉండదు, ఏది ఏమైపోతున్నా ఆనందంతో ఉంటాడు. రామకృష్ణ పరమహంసకి కంఠంలో రాచపుండు పుట్టినా పరమ సంతోషంతో ఉండేవాడు. వివేకానందుడు అడిగాడు, కాళికామాతను అడగకూడదా, తగ్గిస్తుంది? లోపలికి వెళ్ళి బయటికి వచ్చారు. అడిగారా? అడిగారు. ఏమందమ్మా అన్నారు. ఇన్ని నోళ్లతో తింటున్నది నువ్వు కాదా అని అడిగింది అన్నారు. అంతటా ఉన్నది ఒక్క ప్రాణియేగా
అంతటా ఉన్నది ఒక పరబ్రహ్మమేగా, ఈ నోటితో తినకుండా ఆ నోటితో తింటే తప్ప అని అడిగింది. ఆశ్చర్యపోయాడు వివేకానందుడు, అది జ్ఞాని యొక్క స్థితి. కాబట్టి భక్తి యొక్క పై స్థాయిలో మెట్టు ఎక్కగా 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 ఆ స్థాయికి వెళ్ళిపోతాడు చివరికి. కాబట్టి నేను ప్రతిపాదించే విషయం ఏది అంటే, కర్మ చెయ్యడం వరకే మన అధికారం, కానీ ఆ కర్మకి ఫలితం ఇవ్వాలా ఇవ్వకూడదా అన్నది ఈశ్వరుడి చేతిలో ఉన్నదన్నది పరమ సత్యము. ఇది ముందు జీర్ణం కావాలి. లేదండి నేను ఈ పని చేస్తే ఫలితం వస్తుందండి అని చేశాడనుకోండి, రాలేదు, ఏమైపోతావు, నేలబడిపోతాడు. నమ్ముకున్నానండి అవలేదండి ఆ పని, నీరు కారిపోతాడు. నా వంతు ప్రయత్నం చేస్తానండి, అది నాకు శ్రేయోదాయకమైతే ఈశ్వరుడు ఇస్తాడు. రాలేదు, నాకేదో శ్రేయస్సు లేదన్నమాట, అందుకే ఈశ్వరుడు ఇవ్వలేదు. రెండు నమస్కారాలు పెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరు సంతోషిస్తారా సంతోషించరా? అందుకే ముందు సత్యాన్ని అంగీకరించాలి. సత్యం విడిచి మీరు ఎంత పరిగెత్తినా మీరు సాధించగలిగినది ఉండదు లోకంలో. ఇది సత్యమని గుర్తెరుగు. నీ సంకల్పము వలన నీ కర్మ వలన ఫలితము రాదు. నీ సంకల్పము నీవు చేసిన కర్మకి ఈశ్వరానుగ్రహము తోడైతేనే ఫలితం వస్తుంది. ఇదే సుందరకాండలో సీతమ్మ అడుగుతుంది, కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అని అడిగింది. నేను కనపడలేదని రాముడు అన్ని విడిచిపెట్టాడా? భగవంతుణ్ణి నమ్ముకుని పురుష ప్రయత్నం కూడా చేస్తున్నాడా? పురుష ప్రయత్నానికి ఈశ్వరానుగ్రహం కలిస్తేనే ఫలితం వస్తుంది. నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను, మీరు బాగా పట్టుకుంటారు. అందుకే రామాయణం ఆదికావ్యం వేదోపబృంహణం. రామచంద్రమూర్తి ఏం అడగలేదు. దశరథ మహారాజు గారు అకస్మాత్తుగా సభ తీర్చాడు. సభ తీర్చి చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పితకానన యవరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం